డీటెయల్స్ చూస్తే రష్యా ఉక్రెయిన్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతున్న వేళ కలకలం అడుగుపడింది యుద్ధానికి తెరదించే దిశగా ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి బెలారస్ సరిహద్దులోని గోమెల్లో రష్యా ఉక్రెయిన్ మధ్య భీకర పోరు కొనసాగుతున్న వేళ కీలక అడుగు పడింది యుద్ధానికి తెరదించే దిశగా ఇరు దేశాల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి బెలారస్ సరిహద్దులోని గోమెల్లో ఇరు దేశాల ప్రతినిధులు భేటీ అయ్యారు రెండు దశల మధ్య దేశాల మధ్య చర్చలు మొదలైనట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు సలహాదారు మైఖేల్ ధృవీకరించినట్టు అంతర్జాతీయ మీడియా పేర్కొంది రష్యా అధ్యక్ష కార్యాలయం సహా రక్షణ విదేశాంగ శాఖకు చెందిన అధికారులు ఈ భేటీకి హాజరు కాగా ఉక్రెయిన్ నుంచి పలు విభాగాల అధికారులు పాల్గొన్నారు ఈ చర్చలకు ముందు రష్యా ఉక్రెయిన్లు తమ డిమాండ్లను స్పష్టం చేశాయి తమ డిమాండ్ల పరిష్కారంపై ఒప్పందం ఉండాలని రష్యా స్పష్టం చేయగా తక్షణమే కాల్పుల విరమణను అమలు చేయాలని ఉక్రెయిన్ తేల్చి చెప్పింది అలాగే ఐరోపా యూనియన్లో తమకు వెంటనే సభ్యత్వం కల్పించాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ డిమాండ్ చేశారు మరోవైపు గత 5 రోజులుగా ఉక్రెయిన్ భూభాగం బాంబులు తుపాకీ మోతలతో దద్దరిల్లి అనేక మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ఈ చర్చ పురోగతిపై యావత్ ప్రపంచం ఉత్కంఠగా ఎదురు చూస్తోంది రష్యా ఉక్రెయిన్ మధ్య భీకర పోరు కొనసాగుతున్న వేళ కీలక అడుగు పడింది యుద్ధానికి తెరదించే దిశగా ఇరు దేశాల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి బెలారస్ సరిహద్దులోని గోమెల్లో ఇరు దేశాల ప్రతినిధులు భేటీ అయ్యారు రెండు దేశాల మధ్య చర్చలు మొదలైనట్లు ఉక్రెయిన్ అధ్యక్ష సలహాదారు మైఖేల్ ధృవీకరించినట్టు అంతర్జాతీయ మీడియా పేర్కొంది ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు రామకృష్ణ రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఆగిపోయి ఇసుకే మొదటి అడుగు పడింది మరి బెలారస్ సరిహద్దులోని ఉక్రెయిన్ భూభాగంలో ఇరు దేశాల ప్రతినిధులు చర్చలు జరుపుతున్నారు మొదటి రెండు దేశాల ప్రతినిధులు చర్చల ప్రాంతానికి చేరుకున్నారు చర్చలకు ముందు రష్యా ఉక్రెయిన్ తమ డిమాండ్ స్పష్టం చేశాయి తమ అభ్యంతరాల పరిష్కారంపై ఒప్పందం కూడా ఉండాలని చెప్పేసి రష్యా స్పష్టం చేసింది ఉక్రెయిన్ కూడా తక్షణమే ఆయుధాలు వదిలి రష్యా వెళ్ళిపోవాలని చెప్పేసి కాల్పుల విరమణ అమలు చేయాలని కూడా ఉక్రెయిన్ డిమాండ్ పెట్టింది మరి ఈ చర్చల సందర్భంగా రెండు దేశాలు ఇవే అంశాలు ప్రస్తావించనున్నాయి 5 రోజులుగా ఉక్రెయిన్ బాంబులు తుపాకుల మూతతో దద్దరేలి అనేక మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో తాజా చర్చల పురోగతిపై యావత్ ప్రపంచం కూడా ఉత్కంఠతో ఎదురు చూస్తుంది మరోవైపు యుద్ధాన్ని ఆపడానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పై ఒత్తిడి తీసుకురావాలని కూడా ఉక్రెయిన్ భాగస్వామ్య దేశాలకు విజ్ఞప్తి చేశారు ఆ దేశ రాయబారి డాక్టర్ ఇగోర్ పొలికా మరి ఇప్పటికే తమ ప్రతినిధి బృందం మొదట రౌండ్ శాంతి చర్చలకు వెళ్ళడానికి సిద్ధంగా ఉంది శాంతి చర్చలు నిర్వహిస్తుందని చెప్పి చెప్పారు మరి శాంతి చర్చల సమయంలో కూడా నిరంతర కాల్పులు బాంబులు దాడులు జరిగాయి మరి ఫలితంగా 4 లక్షల మంది పైగా ఉక్రెయిన్ శరణార్థులుగా మారని చెప్పారు ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఆ సంఖ్య 70 లక్షలకు చేరిపోతుందని ఆయన పేర్కొనడం జరిగింది మరి దేశాన్ని విడిచి వెళ్లేందుకు లక్షలాది మంది ఉక్రెయిన్లు సరిహద్దులో క్యూ పడుతున్నారని యుద్ధాన్ని ఆపే తీసుకా పుతిన్పై ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి కూడా కోరారు మరి యుద్ధం జరుగుతున్న వేళ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు మరి దాడులు ఆపేసి వెనక్కి వెళ్లిపోయి ప్రాణాలు కాపాడుకోవాలని చెప్పేసి ఆయన రష్యా సైనికులను హెచ్చరించారు ఐరోపా సమైక్యలో తమకు సభ్యత్వం కల్పించాలని కూడా ఆయన డిమాండ్ చేశారు మరోవైపు క్షిపణులు ట్యాంకుల నిరోధక ఆయుధాలు అలాగే మానవతా దృక్పథంతో ఆర్థిక సాయం చేసి
ఇతర దేశాలు ఉక్రెయిన్ కు మద్దతు పెంచుతాయని చెప్పేసి నాటో సెక్రటరీ జనరల్ జెన్స్ స్టోల్టెన్బర్గ్ చెప్పారు. మరి ఈ విషయాన్ని అంతర్జాతీయ మీడియా సంస్థ కూడా స్పష్టం చేసింది. మరి మిగతా దేశాలు ఇప్పుడు నాటో సహాయం కూడా అందుతుంది, అలాగే అన్ని దేశాలు కూడా ఒత్తిడి కూడా రష్యా మీద పడింది. రష్యా మీద ఆర్థిక ఆంక్షలు భారీగా పడుతున్నాయి. అన్ని దేశాలు కూడా ఆర్థిక ఆంక్షలను కఠినతరం చేయబోతున్నాయి. అమెరికాతో పాటు అమెరికాకు మద్దతు ఇచ్చే అనేక దేశాలు రష్యాకు వ్యతిరేకంగా కదులుతున్నాయి. మరి ఈ నేపథ్యంలోనే చర్చలకు రష్యా కూడా ముందుకు వచ్చింది. మరి రష్యా ఉక్రెయిన్ మధ్య శాంతి ఒప్పందం చర్చలు కానీ జరిగితే వేలాది మంది ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుంది. మరి అలాగే ఈ ప్రపంచం కూడా ఈ చర్చల మీద చాలా ఉత్కంఠ చదువు చూస్తుంది. ఎలాంటి చర్చలు జరుగుతాయి, మరి రష్యా ఇంకా దూకుడుగా వెళ్ళిన రష్యా ఏ విధంగా మళ్ళీ వెనక్కి తగ్గుతుంది, అలాగే ఉక్రెయిన్ లో పరిస్థితులు ఏ విధంగా ఉంటాయని చెప్పేసి కూడా అనుకుంటారు. అయితే ఉక్రెయిన్ అధ్యక్షుడు వెంటనే తన పదవికి నుంచి దిగిపోతే తాము వెనక్కి వెళ్ళిపోతామని కూడా రష్యా నుంచి కూడా ఒక సంకేతం కూడా అనేది, మరి ఆ రకంగా ప్రజల ప్రాణాలు కాపాడుకోవడానికి ప్రెసిడెంట్ పదవి నుంచి ఆయన దిగిపోతారా, ఏం జరుగుతుందని కూడా వేచి చూడాల్సిందే. రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రామకృష్ణ.